నేను లోక కళ్యాణం గురించి వచ్చిన లోక కళ్యాణం చేయాలి. ప్రతి స్త్రీని కాపాడాలి. స్త్రీ మీద దాడులు కానీ, గుళ్ళు దంశాలు కానీ, గోహత్య కానీ బాగా ఎక్కువ జరుగుతుంది. దాన్ని కాపాడడానికే నా వంతు నేను లోక కళ్యాణం చేయాలని పోలీసు వాళ్ళ సహకారం, ప్రభుత్వ వాళ్ళ సహకారం కూడా బాగుంది. భక్తులు కూడా బాగా సహకరిస్తున్నారు. నా వంతు నేను వస్తున్నాను, పూజ చేసుకొని వెళ్తున్నాను దర్శనం. మూడు దేశాలు తిరిగాను, మూడు దేశాలు శ్రీలంక, బంగ్లాదేశ్, ఇండియా. ఇండియా అంటే మొత్తం తిరిగి తిరిగి అన్ని సేవ క్షేత్రాలు, పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు, శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు కూడా తిరగడం జరిగింది. నెక్స్ట్ శ్రీశైలం వెళ్తున్నాను. ముందైతే కర్నూలు వెళ్ళి నా కార్ తీసుకొని ఆ తర్వాత శ్రీశైలం, విజయవాడ లాస్ట్. ఇది నా కార్ కాదు, నా కార్ వేరే ఉంది. నా భక్తులు ఉంటారు, వాళ్ళు ఎవరైనా సరే పెట్రోల్ అయినా సరే వాళ్ళని భక్తులు చూపిస్తారు. భక్తులకు ఏం చెప్పవచ్చు? కట్టర్ హిందువు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నాను. సెక్యులర్ హిందువులకు నేను చెప్పట్లేదు. కట్టర్ హిందువు అని ఎవరు బతుకుతారో, మన గుళ్ళని మనం కాపాడుకుందాం, మన ఆడపిల్లలను మనం కాపాడుకున్నాం, గోహత్యను ఆపుదాం. ఎందుకంటే సెక్యులర్ హిందువులు చేయలేరు, మనకెందుకు లేని చూసుకుంటూ మాత్రమే ఉంటారు. వాళ్ళకి మాత్రమే చెప్తున్నారు, కట్టర్ ఎవరైతే ఉంటారో అందరం కలిసి కట్టుగా పోరాడి మన గుళ్ళు ధ్వంసం కాకుండా, ఆడపిల్లల మీద అత్యాచారాలు జరగకుండా, గోహత్య జరగకుండా మనం ఆపాలని అందరం కలిసి కట్టుగా పోరాడితే ఎంతో పెద్ద విపత్తునైనా ఆపచ్చు. అది గవర్నమెంట్ వాళ్ళు కూడా సహకరించాలి. ఎందుకంటే వాళ్ళ ముంగడ జరిగినా కూడా స్పందించట్లేదు. ఎన్ని ఆడపిల్ల చిన్న చిన్న పిల్లలను కూడా రేపులు చేయడానికి కూడా వెనకాడట్లేదు. అలాంటి సమాజంలో మనం బతుకుతున్నామంటే ప్రభుత్వం ఒక్కసారి స్పందిస్తే ఇంతకైనా మనం అడ్డుకోవచ్చు.